దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం, నేను నిన్ను ప్రేమించి తిని అని తెలుసుకున్నట్లు చేసేదను. ఈ మంచి వాగ్దానం మన మంచి దేవుడు మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈ వాగ్దానం వింటున్న మనకు ఎంత చల్లని మాట చెప్తున్నారు చూడండి. మన ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నారు, మనల్ని ఆయన ప్రేమిస్తున్నారు అని మనకి తెలిసేటట్లుగా ఆయన కార్యాలు చేస్తానంటున్నారు మన జీవితంలో. మన ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారన్న సంగతి మనకు తెలిసేటట్లుగా చేస్తానంటున్నారు. ఎంత అద్భుతం! నమ్మండి, ఖచ్చితంగా ప్రభు మీ జీవితంలో కార్యాలు చేయబోతున్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారని మనకు తెలియబోతున్నాయి. అయితే ఇక్కడ ఈ వాగ్దానం ఎవరితో చెప్తున్నారు అంటే 8వ వచనంలో మనం చూస్తే, నీ క్రియలను నేను ఎరుగుతును, మంచి కార్యాలు చేసే ఆ ప్రజలతో ఆయన అంటున్నాడు. మంచి కార్యాలు మీరు చేస్తున్నారు కదా, మీ కార్యాలను నేను చూస్తున్నాను, నాకు తెలుసు. అంతమాత్రమే కాదు, నీవు నా వాక్యాన్ని గైకునే వ్యక్తివి, నా వాక్యాన్ని గైకుంటున్నావు, వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావు, కనుక నేను గమనిస్తున్నాను. 3వది, నీ శక్తి కొంచెమైనా నన్ను ఎరుగును అని తప్పించుకోలేదు నువ్వు. ఎలాంటి పరిస్థితి వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా నా కోసం నిలబడ్డావు, నన్ను ఎరగను అని నువ్వు తప్పించుకోలేదు. నీ శక్తి కొంచెం, నీ సామర్థ్యం కొంచెం, కానీ ధైర్యంగా నిలబడ్డావు. కనుక నేను తలుపు నీ ఎదుట తీశాను, దాన్ని ఎవడు వేలేడు. దేవుడు తలుపు తీస్తే ఎవరు వేయగలరండి? కనుక దేవుడు ఈ వాగ్దానం వింటున్న మనందరి కోసం తలుపు తీయబోతున్నాడు. ఎందుకు ఆయన తలుపు తీస్తున్నారు అంటే 3 విషయాలు చెప్పారు. మన క్రియలు నచ్చినాయి ఆయనకి, మన క్రియలు బాగున్నాయి నచ్చినాయి ఆయనకి. 2వది, మనకొచ్చే ప్రతి పోరాటంలో, సమస్యలో కూడా నాకు దేవుడు తెలియదు, నాకు ఈ ప్రార్థన తెలియదు అని తప్పించుకోలేదు, నిలబడ్డాం దేవుని కోసం శ్రమైనా. ఇక 3వది, ఆయన వాక్యాన్ని కేవలం విని వదిలిపెట్టేలా వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నాం మనం. ఈ 3 పనులు మనం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, ఇదిగో తలుపు మీ ముందు తీశా, ఎవడు దాన్ని వేయలేడు, ఎవడు దాన్ని వేయలేడు, నేను తలుపు నీ కోసం తీశాను అంటున్నాడు ఆయన. తలుపు తీస్తే ఇన్నాళ్ళు ఒకవేళ ఆయన ద్వారాలు మూసున్నాయేమో, అందుకే కార్యాలు జరగలేదు, అందుకే మనం ప్రార్థనలకు కూడా జవాబు రాలేదు, అందుకే మనం అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి అయి ఉండొచ్చు. కానీ దేవుడు ఇప్పుడు అంటున్నాడు, నేను తలుపు తీశా, ఇకెవడు వేయలేడు, కార్యాలు చేయబోతున్నాను. ఇంక అంతమాత్రమే కాదు, నేను చేసే కార్యాలను చూచి ఏమంటావో చెప్పన, దేవుడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడు, నన్ను ప్రేమించబట్టి ఇన్ని కార్యాలు నా జీవితంలో చేస్తున్నాడని నువ్వు తెలుసుకునేటట్లుగా కార్యం చేస్తానంటున్నాడు. నిశ్చయంగా ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. అయ్యా, మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నాను అనే సంగతి మేము తెలుసుకున్నట్లుగా కార్యాలు చేస్తానంటున్నారు, ద్వారాలు తెరుస్తానంటున్నారు. దయచేసి మీరు ద్వారాలు తెరిచి ప్రతి వ్యక్తి జీవితంలో మీ కార్యాలు జరిగించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.